నాకు తెలుసు, కోపం తెచ్చుకుంటే గాని నేను నీకు గుర్తుకు రాలేదు. నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నా, నేను నవ్వుతూ నీకు బయట చెప్తుంటే నన్ను పట్టించుకోకుండా నీ దారిని నువ్వు వెళ్ళేవాడివి అవునా? ఏంటి మాట్లాడవే, నేను చెప్పింది నిజమే కదా? దమయంతి, జరిగింది మర్చిపో. అనవసరంగా ఈ విషయాన్ని సాగదీసి మనస్పర్ధలు పెంచుకోద్దు. ప్లీజ్, జరిగిందని సారీ చెప్పనిగా. ఓకేను, ప్లీజ్ ప్లీజ్ దమయంతి. ఓకే అమ్మయ్యా, ఇకప్పుడు అసలు విషయం చెప్పు. నువ్వు అర్జెంటుగా మా డాడీని కలుసుకోవడానికి రావాలి. అదేంటి, నేనేం తప్పు చేశాను? చేసావు కాబట్టే రమ్మంటున్నాను. నేనేం చేశాను దమయంతి? నన్ను ప్రేమించావు. ఓ అదా, అడలు చచ్చాను కదా, నేనేం తప్పు చేశానని? వెంటనే మా డాడీని కలుసుకోవడానికి రాకపోతే నువ్వు చేసేది పెద్ద తప్పే అవుతుంది. తప్పకుండా వస్తాను దమయంతి. ఎప్పుడు? ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడే నాతోనే. ఇప్పుడా? అదెలా కుదురుతుంది? ఏ అదేంటి దమయంతి, ఏమీ తెలియనట్టుగా మాట్లాడతావేంటి? నేను టూర్కు బయలుదేరుతున్న విషయం నీకు తెలుసుగా. అదంతా నాకు తెలీదు. అర్జెంటుగా నువ్వు రాకపోతే ఘోరాలు జరిగిపోతాయి. అది కాదు దమయంతి, టూర్ నుంచి వచ్చిన వెంటనే కలుస్తాగా. అప్పటిదాకా వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. అలా కాదులే గాని, టూర్ నుంచి రాగానే వచ్చి మీ డాడీని కలుస్తాగా, సరేనా? నీకు పోస్ట్పోన్ చేయడం అలవాటే. ఈసారి నో పోస్ట్పోన్, డైరెక్ట్గా ఎంగేజ్మెంటే, ఓకేనా? మనస్ఫూర్తిగా కాదు, బలవంతంగా ఓకే అంటున్నా. నేను మాత్రం మనస్ఫూర్తిగానే థ్యాంక్స్ చెప్తున్నాను దమయంతి. కాస్త నన్ను బస్టాండ్ దగ్గర డ్రాప్ చేయవా? ఏ నీ ఆటో ఏమైంది? ఇప్పుడు నా కార్ కావాల్సి వచ్చిందా? ఛాన్స్ దొరికిందంటే చాలు, దెబ్బ కొట్టకుండా వదిలిపెట్టావుగా. సరేలే, నా ఆటోలోనే బ్యాగ్ తెచ్చుకోవడానికి. ధనలక్ష్మి. ఏమిటండి ఇంత ఆలస్యమైంది? ఏమిటి ఆలస్యం అవడం? ఏమిటి ఇప్పుడేగా వెళ్ళింది? ఇలా వెళ్ళాను, అలా వచ్చాను. మా తమ్ముడు వాళ్ళు వస్తానన్నారు, టిఫిన్ అది చెయ్యాలి, సరుకులు తెమ్మని పంపానా లేదా? అవునే, గుర్తుంది. ఏది లోపల ఉన్నారా? వాళ్ళు రావడం అయింది, వెళ్ళడం అయింది, మీరు మాత్రం తీరిగ్గా ఇప్పుడు దిగబడ్డారు. వాళ్ళ సంగతి మర్చిపోయానే, దారిలో మా ఆఫీసుకి సంబంధించిన వ్యక్తి ఎవరో కనపడతాను. రోడ్డు మీద నిలబడి ఓ 2 గంటలు సుత్తేశారు, అంతేనా? మర్చిపోయానని చెప్పాను కదా. కానండి, ఏం చేస్తాం, నా అదృష్టం బాగుండి మీరు వెళ్ళిన పని గుర్తుంచుకొని సరుకులు తీసుకొచ్చారు, సంతోషం. అన్నట్టు దమయంతి కూడా మీకోసం వచ్చింది. దమయంతి వచ్చిందా? ఏమైనా చెప్పిందా? ఏం చెప్పలేదు. ఎందుకు వచ్చిందబ్బా? ఏదో పని లేదే రాదే. అది కాదండి, ఒక్క గారు ఒక కూతురు, పెళ్లి చేసి అమ్మాయిని అత్తారింటికి పంపించేస్తారా, లేకపోతే అల్లుడే ఇల్లరికం తెచ్చుకుంటారా? అదే కదే బాబు గారి దిగులంత, పెళ్లి చేస్తే అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుందన్న బెంగతో గుండె నొప్పి తెచ్చుకున్నారు. అయ్యయ్యో, ఇలా అయితే కష్టమే మరి. పాపం తల్లి లేని పిల్ల, తల్లి తండ్రి తానే పెంచారు, పెళ్ళి అయితే అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోతుందన్న భావనే తట్టుకోలేకపోతున్నారు. అమ్మాయి బంగారు తల్లిలా ఉంది, వాళ్ళ అంతస్తుకి ఓ మెట్టు ఎక్కువన్న సంబంధమే కావాలిగా. ఉసే, నాకు తెలిసినంత వరకు తండ్రి కూతుళ్ళిద్దరికీ అటువంటి భావనే లేదు. మంచి సంప్రదాయం, వ్యక్తిత్వం ఉన్న మనిషినే వాళ్ళు కోరుకుంటారు. ఇంతవరకు ఏమైనా సంబంధాలు చూసారా? కొన్నేవో చూశారు, కానీ ఇంకా ఏవి ఓ కొలిక్కు వచ్చినట్టు లేదు. మీరన్నట్టు త్వరగా చూసేస్తే అమ్మాయిని అత్తారింటికి పంపాలన్న దిగులతో చూడటం లేదేమో. మరీ అంత ఎగతాళిగా మాట్లాడకే, పిల్లలు లేని వాళ్ళు బాబుగారి బాధ ఏమిటో మనకేం తెలుస్తుంది? అంతేలేండి. దమయంతిని చిన్నప్పటి నుంచి ఈ చేతులతో పెంచాను, ఈ చేతులతో ఆమె పెళ్లి కూడా చేసేసి అత్తవారింటికి పంపితే కన్న కూతురికి పెళ్లి చేసినంత ఆనందం ఫలితం. పోనీ, పెళ్లిపీటల మీద కన్యాదానం చేయటానికి మన్ని కూచోమంటారేమో కనుక్కోండి. మరీ అంత అత్యాస పనికిరాదే. అవును, ఈ మధ్య రుక్మిణమ్మ కనిపించి చాలా కాలమైంది, ఉందా ఊరెళ్ళిందా? ఆవిడెక్కడికి ఎడుతుందే ఆ ఇంటిని వదిలిపెట్టి, ఆవిడెక్కడికైనా వెడితే క్షణం కూడా గడవదు. అక్కడ పేరుకి ఆయానే అయినా, కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా పెంచింది దమయంతి. అవునండి, తల్లి లేదు అనే బాధ తప్పితే అందరూ తల్లి కంటే ఎక్కువ ప్రేమను చూపిస్తూ పెంచారు దమయంతిని. అసలు దమయంతి ఎందుకు వచ్చిందో ఏమిటో తెలియనే లేదు. ఏదో ముఖ్యమైన పని లేదా ఇంత దూరం రాదు, ఇంతసేపు వెయిట్ చేయదు. నువ్వేనా అడుగుండొచ్చు కదా ఎందుకు వచ్చిందో ఏమిటో. అడిగాను మహాప్రభు, అడిగాను, అయినా ఏమీ చెప్పలేదు. మమ్మల్నుంచి వెళ్ళిపోతుంటే వచ్చేస్తూ ఉంటారు కూర్చోమని కబులు చెప్తూ కాఫీ కూడా కలిపించాను. అంతకు మించి ఏం చేయను, మీకు చెప్పాల్సిన సీక్రెట్ ఏమన్నా ఉందేమో. నా బొంద సీక్రెట్ లేకపోతే నాతో చెప్పడానికి ఏమిటి, పరాయిదాన్నే కాదుగా. మరీ అంత దూరంగా ఆలోచించకే,
ఏదో డబ్బు అవసరం వచ్చింటుంది, నా దగ్గరికి వచ్చింది, నిన్ను అడిగితే నువ్వే ఇవ్వవు కదా. పోనీ మీరు వచ్చాకైనా చెప్పేదానిగా. దానివల్ల ఏం ప్రయోజనం? చేతికి డబ్బు రాదుగా. బానే ఉంది, యజమాని కూతుర్ని బానే వెనకేసుకొస్తున్నారు. వెనకేసుకురావడం లేదు, ఏమీ లేదు. నేను ఎప్పుడు ఉన్న మాటే మాట్లాడతాను. సరే గాని, కష్టపడి బజారుకి వెళ్ళి సరుకులు పట్టుకొచ్చాను. నా మొహానికి అసలు కాఫీ ఏమన్నా ఇచ్చేది ఉందా లేదా? ఇప్పుడే తీసుకొస్తాను. అది కరెక్టేరా నాయన, చెబుతానని అన్నాను. కానీ అమ్మాయి దగ్గర నుండి గ్రీన్ సిగ్నల్ రాందే నేనేం చెప్పను? పెళ్లి విషయం నేను చెప్పే వరకు మాట్లాడొద్దు అంది. వద్దొద్దు, నువ్వేం మాట్లాడకు, సమయం చూసి నేనే మాట్లాడతాను. అలాగే నేను మళ్ళీ ఏ సంగతి నేను ఫోన్ చేస్తాను కదా, ఉంటాను మరి. అరేరే, నా కాళ్ళ మీద పడతావేంటి? లేలే. నాకు జీవితం ప్రసాదించిన దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుందామని. మరీ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకయ్యా? నిజం సార్, తాడు బొంగరం లేకుండా సాగిపోతున్న ఈ జీవితం ఒక దారిలో నడవడానికి కారణం మీరే. మీ పరిచయమే లేకుంటే ఈ కృష్ణమూర్తి ఉండేవాడే కాదేమో. అసలు ఏమైందయ్యా నీకు ఇవాళ? సార్, ఈరోజు నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, మీ ఆశీర్వచనం తీసుకుందామని. ఓహో, అదే మరిచేపోయా. ఆల్ ద బెస్ట్ కృష్ణమూర్తి. నువ్వు పనిచేయబోయేది ఎవరి ఆఫీసులోనో కాదు, అది నీ ఆఫీసే అనుకో. తప్పకుండా సార్, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరు గర్వపడేలా చేస్తాను. మారుతి గారు. అయ్యా, పిలిచారా? ఉద్యోగం కొత్త అని బాధపడాల్సిన పనేం లేదు. మన మారుతి గారు ఉన్నారు చూడండి. మారుతి గారు మన కృష్ణమూర్తి రోజు ఆఫీసులో జాయిన్ అవుతున్నాడు. చాలా సంతోషం బాబు. ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మీలాంటి పెద్దల మార్గదర్శకత్వం ఉంటే అంతకన్నా నాకేం కావాలి? దొంగ మెదవ, ఇన్ని వేషాలు ఇన్ని మాటలు ఇచ్చాడు, పెదవాన్ని పడేశాడంటే హైలీ టాలెంటెడ్ క్యారెక్టర్ ఉంటాడు వెధవని. మారుతి గారు, దగ్గరుండి మీరు కృష్ణమూర్తిని ఆఫీసుకు తీసుకెళ్ళండి. చిన్న పని పెట్టుకుని తీసుకెళ్ళమంటారా? వద్దులేండి, మీరు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోండి, అప్పుడు ఆఫీసుకు రావద్దు. అదేనయ్యా, కృష్ణమూర్తిని ఆఫీసులో అందరికీ పరిచయం చేద్దామని. అందుకునే ఉన్నా కదా బాబు గారు, అవన్నీ నేను చూసుకుంటాను. నిజానికి మీరు లేకుండా ఆఫీస్కు వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ డాక్టర్ గారు చెప్పినట్లు మీరింకొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఆ తర్వాత ఎలాగూ ఈ టెన్షన్లు అవి తప్పవు కదా. మారుతి గారు ఉన్నారు కదా, ఆయనతో పాటు ఆఫీస్కు వెళ్తాను సార్. అప్పనంగా వచ్చిన ఉద్యోగం ఎన్ని కబుర్లైన చెబుతావు. నా అదృష్టం ఆవడం దాకబట్టి నేనుండాల్సిన పొజిషన్లో దుగ్గున్నాం. స్టాఫ్కి కృష్ణమూర్తిని పరిచయం చేసి అందరికీ స్వీట్స్ పంచిపెట్టండి, అలాగే ఫైల్స్ అన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అవన్నీ నేను చూసుకుంటాను కదా బాబు గారు. కృష్ణమూర్తి, మొదటి రోజు నుండే కంగారు పడి పనిచేయక్కర్లేదు, నిదానంగా సెటిల్ అవుతావు, తొందరేం లేదు. మరి మమ్మల్ని వెళ్ళిరమ్మంటారా? రావయ్యా కృష్ణమూర్తి. మంచిది, వెళ్ళిరా బాబు. పెదనానా, మీతో విషయం మాట్లాడాలి. ఆనంద సమయంలో నన్ను పాడు చేయకు, నువ్వేం చెప్పినా నేను విన్ను. అది కాదు పెదనా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మీకు చేసిన సహాయానికి కృష్ణమూర్తికి మంచి బహుమతి ఇచ్చారు, చాలా సంతోషపడుతున్నాడు బాబు. అంతా మన మంచికే అంటే ఇదే. అనవసరంగా దొంగతనాన్ని అంటగట్టామే అని బాధపడ్డాము. ఆ గొడవే జరగకుంటే అతనికి ఉద్యోగం ఇవ్వాలన్న ఆలోచనే వచ్చేది కాదేమో. మంచివాళ్ళకి దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. రత్నం లాంటి కుర్రాడు పరిచయం అయ్యాడు మీకు. నా హార్ట్అటాక్ అందించిన వరం రుక్మిణమ్మా. బాబు, మీరు లేచి స్నానం చేస్తే టిఫిన్ చెద్దురుగాని. నాకు ఆకలిగా లేదమ్మా. అమ్మాయి ఏం చేస్తోంది? ఏముంది, పంజరంలో చిలకలా గదిలోంచి బయటికి రావడం లేదు. ఎన్ని రోజులు ఈ అలక? భూషణం బాబు, ఏమైంది బాబు? ఇంకా ఏం కావాలి, నా ఆశలన్నీ నిరాశలైపోయాయి. నందనవనం అవుతుందనుకున్న నా జీవితం ఎడారిలా మారిపోయింది. రాజాదిరాజనవుతాననుకున్న నేను ఇలా దేవదాసులా మారిపోయాను. నాకు బ్రతకంటే విరక్తి పుడుతుంది. ఆయా, నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏంటి బాబు అది? ఏమి లేదు, ఓ మంచి కాఫీలో కాస్త విషం కలిపి పట్టుకొస్తావా? భూషణం బాబు, నాకు బ్రతకాలని ఆశ లేదు ఆయా. నాకు తెలుసు బాబు నీ బాధ. చాలు, కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలు. ఆయా, నిజంగా నువ్వైనా చెప్పు. ఇన్ని అవమానాలు జరిగాక నేను బ్రతికుండడం వేస్ట్ కదా, మనస్ఫూర్తిగా చెప్పు. ఇదంతా నీ స్వయంకృత అపరాధం. విత్తనం వేయకుండానే మొక్క మొలవాలనుకుంటావు, నడుము వంచి పని చేయకుండానే శ్రమజీవి అనే బిరుదు కొట్టేయాలనుకుంటావు. ఆయా, ఉన్నమాటే చెప్తున్నాను, నువ్వే గనక తిన్నగా ఉండుంటే
బాబుగారి పాటికి నిన్ను నెత్తిన పెట్టుకునేవారు. ఆఫీసులో తన తర్వాత పొజిషన్ నీకే ఇచ్చేవారు. అంటే తిన్నగా ఉండకండి, ఇప్పుడేం వేరు వేషాలు ఇస్తానని? అప్పుడేదో ఓసారి దొంగతనం నాటుకోడాను, అంతేగా. నిజానికి ఆ రోజు నా పేరు బయట పెట్టుకుని ఉన్నట్టయితే పెదనాన్న దగ్గర మంచి మార్కులు కొట్టేసి కింగరైపోయేవాడిని. ఇప్పుడు చూడు ఎలా వాసం బొంగులా మిగిలిపోయాను. అయితే తప్పు నాదేనంటావా? ముమ్మాటికి, నువ్వే నా పాలెడు శనిదేవతలు అడ్డుపడ్డావు. నేను చెప్పేది అదే బాబు. అడ్డదారుల్లో అందలం ఎక్కుదామని తప్పితే శ్రమపడి నిచ్చెనెక్కుదాం అనుకో. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి కోరుకున్న ఫలితాన్నిచ్చినా అది తాత్కాలికమే. నిప్పులాంటి నిజం ఎక్కువ రోజులు దాగి ఉండలేదు, బయటపడ్డ రోజున నీ జీవితాన్ని కాల్చేస్తుంది. లేడీ శ్రీకృష్ణులా ఫీల్ అయిపోయి భగవద్గీత క్యాసెట్ ఆన్ చేయకు, వినే ఓపిక లేదు. వినడానికే ఓపిక లేనివాడివి, ఇక ఏం ఆచరిస్తావు, ఎలా పైకొస్తావు? అక్కడే నాకు ఒళ్ళు మండేది. ఆకలి అవుతున్నప్పుడు కడుపు నింపుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి, అలాగే పైకి రావడానికి 125 పద్ధతులు ఉంటాయి. ఏదో ఫెయిల్ అయ్యాను కదా అని లోకు చేసి మాట్లాడకు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ డే. అర్థమైందా? అర్థం కాదు, ఇంగ్లీష్ కదా. అంటే ప్రతి భూషణానికి తనకంటూ కలిసి వచ్చే ఓ సమయం ఉంటుంది. ఏదో రోజున నవ్విన నామచనే పండుతుంది. ఆ కృష్ణమూర్తి కంటే ఈ భూషణ గొప్పవాడని పెదనాన్న అంగీకరించే రోజు తప్పనిసరిగా వస్తుంది. ఈర్ష్య మనిషిని పైకి రానివ్వదు. పక్క మనిషి అదృష్టాన్ని చూసి ఏడవడం కాదు, నీ దురదృష్టానికి నువ్వు బాధపడు. నీకు లేదని ఏడిస్తే ఒక్కన్ను పోతుంది, పక్కవాడికి ఉందని ఏడిస్తే రెండు కళ్ళు పోతాయనే సామెత మర్చిపోకు. కృష్ణమూర్తి నిజాయితీయే అతన్ని ఈ రోజు అందలానికి ఎక్కించి. కాదు, అది మీ మూర్ఖత్వమే భూషణం బాబు. వాడు నాలా జీనీసేం కాదు. నిజాయితీలో సత్యహరిచంద్రుడి కజిన బ్రదర్ అంతకంటే కాదు. వాడికి లేనిపోని గొప్పతనాన్ని ఆపాదించి వాడిని ఇంద్రుని చంద్రుని చేసి ఆహా ఓహోంటూ భజన చేస్తున్నారు. అదంతా నిజమనుకుని వాడు పొనకు వచ్చినట్లు ఊగిపోతున్నాడు. ఈ ఏడు పేరు నేను వద్దనేది. అయినా నీ గొప్పతనంతో నువ్వు పైకి రావాలి, కానీ ఎదుటివాడు తప్పుల మీద ఆధారపడి కాదు. అవకాశం వస్తే కదా గొప్పవాడిని నిరూపించుకునేది. అది దొరకనే మట్టిలో మాణిక్యంలా మిగిలిపోయిన కదా. అవకాశం నిన్ను వెతుక్కుని వచ్చే వరకు నువ్వు ఇలా చేతులు ముడుచు కూర్చుంటే ఈలోగా నువ్వు ముసలివాడు అయిపోతావు. అవకాశాన్ని వెతుక్కుంటూ నువ్వే వెళ్ళు. అప్పుడు గెలుపు వెంట నువ్వు పడ్డం కాదు, నీవెంటే గెలుపు పడుతుంది. ఇదిగో గొప్ప విషయాలు చెబుతున్నానని ఫీల్ అయిపోకు. ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి ఉంటున్న సూక్తులే. ఎక్కాలు నేర్చుకుని లెక్కలు చేసే ఓపిక తీరిక నాకు లేదు. క్యాలిక్యులేటర్తో పని పూర్తి చేసుకునే ఫాస్ట్నెస్ నాది. అంచేత నా పద్ధతులు నాకుంటాయి. ఏదో నీ బాధ చూసి ఉండబట్టలేక సలహా ఇచ్చాను. నీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు బాబు. ఇదొక్కటి కరెక్ట్. నువ్వంటే మా పెదనాన్న గౌరవమని, నువ్వు చెబితే వింటాడని నిన్ను రికమెండ్ చేయమని అడుగుదామనుకున్నాను. అంతేగాని అర్జున్లా గీత బోధ వింటానికి మాత్రం రాలేదు. చూడు బాబు, కృష్ణమూర్తి మంచితనాన్ని మెచ్చుకున్నానే గాని అతనికి పట్టం కట్టమని నేనేనాడూ రికమెండ్ చేయలేదు. నీ విషయంలోనూ అంతే. నీ స్వశక్తితో నువ్వు పైకిరా, నా దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. థ్యాంక్స్, చాలా విషయాలు తెలుసుకున్నాను, వస్తాను. Thank you.